లేకపోతే తిరుపతి ఎవరిని అడగలేదుగా, ఇక్కడ పెడతామని. మరి ఇక్కడ అట్లా జరిగింది, ఇక్కడ మాత్రం ప్రజాప్రేస అక్కడ తీసుకోవాలి అని పెట్టారు. సరే, కథ అయిపోయింది. దాని ప్రకారం దాన్ని ఏం చేశారు, అందుకని ప్రజాప్రశాఖన జరుగుతుంది కానీ దానితో సంబంధం లేకుండా చట్టబంది పెట్టారు. అంటే ఆ ప్రొవిజన్ పెట్టారు, దాంతో ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇస్తే ఇప్పుడు నిన్న వెళ్ళి వెళ్ళారు కోర్టు, నిజంగా ఫస్ట్ టైం ఇన్డెప్త్ పాయింట్స్ మాట్లాడింది. ఇప్పటికీ ఎన్ని కేసులు వేశారు మీరు, అడుగు ముందుకేయరు, ప్రతి నిమిషం అడ్డుపడ్డానికి వేస్తుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు నడవాలా అన్న ముక్క అడిగింది కదా. ప్రభుత్వం అంటే మీ ఇష్టం వచ్చినట్టు నడవాలి, అసలు పేదలు లేకుండా ఉండాలని ఎవడు చెప్పాడు మీకు అని అడిగింది కదా. దాంట్లో ఇన్సైడర్ అవుట్సైడర్ ఏంటి అది పెట్టింది, అవుట్సైడర్ అంట. అంటే రాజధాని ఈ రాష్ట్రం వాడిది కాదు, అవుట్సైడర్. హైదరాబాద్ ఆ చట్టం పెడితే తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అందరూ వచ్చారు. న్యూయార్క్ కూడా పెడితే కనుక మన వాళ్ళు అందరూ ఇంటికి వచ్చేయాలి. కానీ అమరావతిలో మాత్రం అవుట్సైడర్ అంటే ఎవడు, బెదవాడోడు, గుంటూరు రోడ్, మంగళగిరి రోడ్ కూడా అంటే ఆ ప్రాంతం వాళ్ళు కాదు అనేది వాళ్ళు అదే అనేది అదే అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం వెళ్ళి కేరళలో బతుకుతున్నాం, బెంగళూరులో బతుకుతున్నాం, చెన్నైలో బ్రతుకుతున్నాం, ఆ నగరాల్లోనే అవుట్ సైడర్ అని మనల్ని దోసేయలేదే. వీళ్ళు మాత్రం అవుట్ సైడర్ అంట బయట. ఇప్పుడు బెంగళూరులో మనం వెళ్ళి ఇల్లు కొనుక్కోవట్లేదు మన వాళ్ళు, విల్లాలు కొనుక్కోవట్లేదా, హైదరాబాద్ లో మన వాళ్ళు కొనుక్కోవట్లేదా, చెన్నైలో కొనుక్కోవట్లేదా, కానీ ఇక్కడ మాత్రం అవకాశం లేదట. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటిది, అది నిన్న క్వశ్చన్ చేసి ఇక్కడ ఖచ్చితంగా కోర్టు నిన్న కరెక్ట్ అబ్జర్వేషన్ పాయింట్ రైజ్ చేసింది. ఎందుకంటే కొన్ని వందల కేసులు, ఒకటి కాదు రెండు కాదు, అదేదో ఇప్పుడు భూమి మన ప్రైవేట్ భూమి అనుకోండి, ఆ భూమిలో ఎవడన్నా ఏదన్నా వస్తానంటే మన అనుమతి లేకుండా రావడం